హాయ్ ఫ్రెండ్స్, అందరూ వెయిట్ చేస్తున్నారా? సో పండగ కదా రేపు మనకి. సో ఇవాళ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇవాళ పూజ గది అంతా కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా ఉంచుకోండి. సో మార్నింగ్ పూజ కాబట్టి ఈవినింగ్ జస్ట్ ఒక దీపం పెట్టేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక దీపం పెట్టేసి మామూలుగా పూజ ధ్యానం చేసుకోండి, సరిపోతుంది. మార్నింగ్ లేవగానే ముందు మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని, మీకు తెలిసిన పత్రి అంటే 21 ఉంటాయి నార్మల్గా అయితే. నా దగ్గర మా దగ్గర అయితే ఒక 15-16 ఉన్నాయి నా దగ్గర. సో నేను ఎప్పుడు కూడా ఫస్ట్ మనకి దొరకని బయటకు వెళ్ళిపోయి తీసుకొచ్చేసి ఆ తర్వాత ఇంట్లో అన్నీ కట్ చేసుకొని అన్నీ కడిగి దగ్గర పెట్టుకొని మట్టి విగ్రహం, మన వినాయకుడు మట్టి విగ్రహం తీసుకొని అంతా పసుపు రాసి తర్వాత ఒక వైట్ కాటన్ క్లాత్ పసుపు నీళ్ళల్లో ముంచి తీసి గట్టిగా పిండేసి ఆయనకి మంచిగా వస్త్రం కట్టేసి ఆ తర్వాత చక్కగా పసుపు బొట్టు అన్నీ పెట్టి చక్కగా పూజ చేసుకుంటాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం మనకి ఆయనకి చేయాల్సిన షోడశోపచారాలన్నీ కూడా చేయడం, అలా అన్నీ ఒక్కొక్కటి చేసుకుని చాలా బాగుంటుంది. సో పర్టికులర్గా మీరు ఈరోజు మీరు చేయాల్సింది మాత్రం రేపు మార్నింగ్ మాత్రం ఫస్ట్ లేచిన తర్వాత మీరు రెడీ అయిపోయి ముందు ప్రసాదాలు చాలా ముఖ్యం కాబట్టి ఎలాగో మీరు ప్రసాదాలు చేసుకుంటారు, చేసుకునే కంటే ముందే ఫస్ట్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ వెళ్ళి అన్నీ పత్రి తీసుకొని వచ్చేసుకోండి. ఫస్ట్ నా దగ్గర ఉన్న 11 అయితే నేను ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే 15-16 దాకా ఉన్నాయి కానీ నేను పర్టికులర్గా మీకు ఒక 11 మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే మనం పెడితే 11 అన్నా పెట్టాలి, లేదంటే 21 పెట్టాలి. సో మిడిల్లో అటు ఇటు కాకుండా వద్దు అనేసి నేను 11 చూపిస్తున్నాను. ఇవి నార్మల్గా ఎక్కడైనా దొరికేస్తాయి మనకి, కాబట్టి 11 చూడండి. చూసిన తర్వాత మార్నింగ్ ఎక్కడైనా సరే ఈ 11 గ్యాదర్ చేయండి. చిన్న చిన్న కొమ్మలు మనం కట్ చేసుకున్న అన్నీ 2-2 అన్నా ఉండేటట్టు చూడండి, సింగిల్ ఉండొద్దు, అన్నీ 2-2 అన్నా చూడండి. సో మన గణపతికి అటు ఇటు పెట్టుకుంటూ వెళ్తే అన్నీ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను మీకు అన్నీ కూడా చూపించే ముందు ఈ విషయం చెప్పిన తర్వాత అన్నీ చూపిద్దామని సో ఇలా చేశాను. సరే, ఇప్పుడు మన ఇంట్లో ఉండే పత్రి అన్నీ కూడా చూసే ముందు ఇంకొక విషయం అండి, నేను మళ్ళీ మీకు ఈ పండుగ అయిపోయిన తర్వాత ఒకసారి చేస్తాను. సో సంకటనాశక స్తోత్రం గురించి అది ఎంత పవర్ఫుల్, ఎంత బాగుంటుంది చేస్తే అనేది నేను మీకు ఒకరోజు ఒక సండే ఎప్పుడైనా ఒక సండే రోజు మీకు క్లియర్గా చెప్తాను. ఏదైనా సరే మనం అలాంటివి చేసేటప్పుడు మినిమం 40 డేస్ అలా చేయాల్సి వస్తాయి. సో పండుగలప్పుడు అవి స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే ఆ రోజు ప్రసాదాలు అది హడావుడిగా ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వర్క్ వల్ల కొంచెం కూర్చొని కాన్సన్ట్రేషన్ చేయలేము. నార్మల్ డేస్లో మీరు ఒక 40 డేస్ నేను చెప్పే స్తోత్రం మీరు చేయండి, ఎంత బాగుంటుందో చూడండి మీరే. సో ఇంక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం తులసమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కానీ మన వినాయకుడికి తులసమ్మని ఎప్పుడూ పెట్టకూడదంట, ఒక్క వినాయక చవితి రోజు మాత్రం పెట్టొచ్చంటండి. అది ఎందుకు అనేది మనకు అయ్యవారు చెప్పారు, అది కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే మాత్రం వినాయక చవితికి తులసమ్మని కంపల్సరీ పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే మామూలు టైంలో ఎప్పుడు పెట్టకండి. సో అందరికీ తెలిసిన చెట్టు కదా మన తులసమ్మ. సో ఎందుకంటే తులసమ్మ చాలా ఓర్పుకి సహనానికి చాలా శాంతమూర్తి అని పేరు కదా. మరి గణపతికి తొందరగా అన్ని విఘ్నాలు తొలగించాలి అంటే తులసమ్మని వాడొద్దు అని నాకు పంతులు గారు చెప్పారు. సో నేను మీకు అది చెప్తున్నాను మంచి విషయం కాబట్టి. సో చూశారు కదా మా తులసమ్మని. సో నెక్స్ట్ వచ్చేసి గరిక చూద్దాం. సో ఇక్కడ ఉంది గరిక, చూసా? ఇది గరిక అండి. సో కింద లాన్లో ఉండేదంతా కూడా గరిక కాదు, ఎందుకంటే ఇది సమ్ సీడ్స్ గ్రాస్ సీడ్స్ ఇవి. గరిక ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఇది గరిక. సో మనకి చాలా చాలా ఈజీగా దొరికేస్తుంది అండ్ గణపతికి చాలా ఇష్టమైన పత్రి. ఎప్పుడు మనం ఇయర్ అంతా కూడా దొరుకుతుంది కాబట్టి మ్యాక్సిమం ప్రతిరోజు గణపతికి పెట్టడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో థర్డ్ వన్ మాచిపత్రం. సో సాంస్క్రిట్లో మాచిపత్రం అంటారు, మాసుపత్రి అని మనం అంతా అంటాము. అది చూద్దాం రండి.
మాచి పత్రం వచ్చి ఇది చూసారా, ఇలా ఉంటుంది. చాలా స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువగా పూజల్లో వాడతారు. అండ్ పువ్వుల్లో కూడా మనం మల్లెపూలు కానీ కనకాంబరాలు ఇవన్నీ కట్టేటప్పుడు కూడా కంపల్సరీ వేస్తారు. చాలా బాగుంటుంది మాచి పత్రం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రావి చెట్టు. సో మా ఇంట్లో కుండీలోనే ఉంది జస్ట్. చూసారా ఇలా చాలా మంచిది అనేసి పడి మొలిసింది ఇది. మన కుండీలో పడి మొలిస్తే ఇలా ఉంచేసాము, అప్పుడప్పుడు పూజలకు కానీ మనకి మంచిది అనేసి. యాక్చువల్లీ ఇంట్లో చెట్టు రావి చెట్టు పెట్టుకోరు, కానీ ఇది కుండీలో వచ్చేసింది కాబట్టి ఉంచేసాం. సో కంపల్సరీ రావి చెట్టు కూడా పెట్టండి. కొమ్మలు రెండు కొమ్మలు తెచ్చుకోండి సరిపోతుంది. అండ్ ఫిఫ్త్ వన్ మామిడి చెట్టు. చూస్తారు కదా, సో మామిడాకు మీకు తెలిసిందే, జస్ట్ నేను మీకు చెట్టు చూపిస్తున్నాను. ఎందుకంటే అందరికీ తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి మామిడాకు. సో మామిడాకు కూడా కంపల్సరీ మనకి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ రేగు చెట్టు అండి. సో చూసారా మా చెట్టుకి కాయలు కూడా ఉన్నాయి. సో మా ఇంట్లో చెట్లు అన్నీ చూపిస్తూ వెళ్తే ఒక 100 ఎపిసోడ్స్ చేయొచ్చు. అన్ని చెట్లు ఉన్నాయి, నాకు చెట్లు అంటే చాలా చాలా ఇష్టం. కాకపోతే ఏది కూడా ఇప్పుడు ఈ 1 మంత్ 2 మంత్స్ నుంచి అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలిసింది బ్రాంచెస్ ఓపెనింగ్ ఇదిలో వెళ్తున్నాం. కానీ తర్వాత తర్వాత మీకు అన్ని చెట్లు కూడా చూపిస్తాను, అన్నిటి గురించి చెప్తాను. కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాల్సిన చెట్లు మా ఇంట్లో చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. సో రేగు చెట్టు మీకు అందరికీ తెలిసిన చెట్టు, సో కంపల్సరీ పెట్టండి. మా రేగు చెట్టు అయితే చాలా బాగుంది, దీనికి కూడా ఒక కాయ ఉంది. చూసారా ఇవన్నీ అన్సీజన్, ఈ టైంలో కాయలు కాస్తున్నాయి. నిండా ఫ్లవర్ వచ్చేసింది, చాలా బాగుంది. ఇక్కడ ఉంది కాయ రేగు, కంపల్సరీ రెండు ఎక్కడైనా సరే దొరికేస్తుంది మనకి. కంపల్సరీ ఒక రెండు ఇలాంటివి, రెండు బ్రాంచ్ చిన్న చిన్న బ్రాంచెస్ తీసుకొని పూజలో పెట్టండి. నెక్స్ట్ సెవెంత్ అండి బిల్వం. అందరికీ తెలిసిందే కంపల్సరీ 3 ఆకులు ఉండాలి. 3 ఆకులు ఉండేవే తీసుకోండి పూజలోకి, 2 ఉంటే వాడొద్దు. కంపల్సరీ 3 ఉండాలి. బిల్వపత్రి, మారేడు అంటాం కదా, మారేడన్నా బిల్వం అన్నా ఒకటే. సో 3 ఆకులు ఉండేవి తీసుకోండి. నెక్స్ట్ 8th అండి చూద్దాం, గన్నేరు అండి. అందరికీ తెలిసిందే ఈ ఫ్లవర్స్ మనం ఎక్కువగా పూజకి వాడతాం కదా, సో గన్నేరు. సో ఈ గన్నేరు పెట్టొచ్చు. అండ్ ఇంకొక గన్నేరు ఉంటుంది, అది వచ్చేసరికి బెల్ టైప్లో వస్తుంది మనకి. సో అది నా దగ్గర కూడా చెట్టు ఉంది కానీ ఫ్లవర్స్ లేవు మీకు చూపించడానికి. చెట్టు చూపిస్తాను. సో ఇదండి, కటింగ్ చేపించాను రీసెంట్గా, వర్షం వచ్చిన తర్వాత మొత్తం పాడైంది. సో కట్ చేసాం ఇది. సో ఫ్లవర్స్ ఏమో మనకి బెల్ టైప్ వస్తాయి. అండ్ కాయలు కూడా చాలామంది చెప్తుంటారు కదా తింటే చనిపోతారని, ఆ గన్నేరు అన్నమాట. సో ఈ రెండు గన్నేర్లు కూడా మనం పూజకు వాడవచ్చు. 9th వన్ దానిమ్మ. సో దానిమ్మ మనము సాంస్క్రిట్లో దాడిమి అంటారు. దానిమ్మ జస్ట్ ఇది రీసెంట్గా వర్షానికి లైపోయింది కానీ చాలా బాగుండింది బుషీగా. సో ఇది దానిమ్మ మీకు అందరికి తెలిసిందే. చిన్నవండి, జస్ట్ కొన్ని కొన్ని మనకి దొరకలేదు అనుకోండి, జస్ట్ ఇంతే చిన్నగా తీసుకోండి. చిన్నగా ఇట్లా 2 చిన్న కొమ్మలు తీసుకొని మనం పూజలో పెట్టుకున్నా సరిపోతుంది. చాలా గట్టిగా ఉంది దానిమ్మ. సో నేను పత్రి చూపించట్లా మా రోజా చెట్టు చూపిస్తున్నాను. చూసారా ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో, చాలా బాగుంటుందండి. పర్టికులర్గా ఇది మామూలుగా నాటు కాదు, అటు హైబ్రిడ్ కాదండి మిడిల్, కానీ స్మెల్ చాలా బాగుంటుంది. చాలా మంచి రోజ్ చాలా బాగా పూస్తుంది. సో మాకు ఎక్కువగా ఫ్రైడేస్ కానీ మంగళవారం టై అప్పుడు పండుగలప్పుడు బాగా ఫ్లవర్స్ వస్తాయి. సో పూజకి చాలా బాగా పనికొస్తాయి. ఇది నేను మీకు మన వినాయకుడి పూజకి హ్యాపీగా వాడుకోవచ్చు ఫ్లవర్స్, కానీ పత్రిలో ఇది రాదు, జస్ట్ మీకు చూపించాను అంతే. నెక్స్ట్ 10th వన్ జిల్లేడు అండి. చిన్న మొక్కలు చాలా ఉన్నాయి ఇంట్లో, కాకపోతే మనము దొరికినంత వరకు వైట్ తీసుకుంటే చాలా మంచిది. జిల్లేడు చెట్టు మీకు అందరికీ తెలిసిన చెట్టే ఇది కూడా.
కానీ కంపల్సరీ వైట్ ఫ్లవర్ ఉండే జిల్లేడు తీసుకోండి. ఇక్కడ నా దగ్గర కూడా చాలా మొక్కలు ఉన్నాయి, కాకపోతే ఇవి పెరిగాక కానీ మనకు తెలీదు. ఒకటైతే పెద్దది ఉంది కానీ వర్షంకి కొంచెం ఇదైంది. నెక్స్ట్ 11 మరువం. మరువం మీకు అందరికీ తెలిసిందే, మామూలుగా మనం మల్లె చెట్లు మల్లెపూల్లో కానీ తర్వాత కనకాంబరాల్లో వీటన్నిట్లో వేసి కట్టుకుంటాం కదా మరువం, సో కంపల్సరీ వాడండి. అండ్ మీరు తుమ్మి చెట్టు ఎప్పుడు అడుగుతారు కదా, ఇది ఒకరోజు పర్టికులర్గా చూపించాలి అనుకోనున్నా, కానీ కార్తీక మాసంలో కంపల్సరీ ఇవన్నీ మీకు మొక్కలు రెడీ చేసి నేను కార్తీక మాసంలో మన షోరూమ్స్లో పెడతాను. తుమ్మి చాలా మంచిదండి శివుడికి, చూశారు కదండి కంప్లీట్ 11 పత్రి మీకు చూపించాను. సో ఇది వచ్చేసరికి మా రోజ్, చాలా స్మెల్ ఉంటుంది, నాటు గులాబీ అంటారు కదా నాటు గులాబీ. సో 11 చూసేసాము మొత్తం పత్రి, 11 పత్రి తీసుకోండి. 21 కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వీలైతే అది కూడా ట్రై చేయండి. దేవదారు కానీ ఉసిరి వేప ఇవన్నీ కూడా వస్తాయి, సో అవన్నీ కూడా ట్రై చేయొచ్చు మంచిదే. కానీ 11 అయితే కంపల్సరీ తీసుకోండి, అంతకంటే తగ్గకుండా చూడండి. ఎందుకంటే 11 కామన్గా దొరికేస్తాయి, సో ఉమ్మెత్త కొంతమందికి దొరికేస్తుంది. ఇలా యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకొని అన్ని 11 కంపల్సరీ మన పూజలో వాడండి, చాలా చాలా మంచి జరుగుతుంది. అండ్ మీరు కొంచెం ఫ్రీ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకొకసారి గణపతి పూజ గురించి వివరంగా అన్నీ చెప్తాను. సో అది 40 డేస్ మీరు చేసుకోవాలి కంపల్సరీ. 40 డేస్ చేయొచ్చు, లేదంటే 60 డేస్ చేయొచ్చు, 90 డేస్ చేయొచ్చు, నేను మీకు అది క్లియర్గా మళ్ళీ చెప్తాను. అది కూడా ఒకసారి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు పూజ చేయొచ్చు. సో ఈరోజు అన్నీ రెడీ చేసేసుకోండి, రేపు మార్నింగ్ నేను చెప్పినట్టుగా వీలైనంత వరకు 11 పత్రితో మంచిగా పూజ చేసుకోండి. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి.